హాయ్ హలో, వెల్కమ్ టు మారం సినీ ఛానల్. టాలీవుడ్ నటుడు, దర్శకుడు, ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త సూర్యకిరణ్ మృతి చెందారు. సోమవారం ఆయన చెన్నైలో తుది శ్వాస విరిచారు. కొన్నాళ్లుగా ఆయన కళ్ళకి పచ్చకామెర్ల వ్యాధి సోకడం, అనంతరం అది మరింతగా పెరిగి పరిస్థితి విషమించడంతో ఆయన కన్ను మూసినట్లు చెప్తున్నారు. సూర్యకిరణ్ మృతి పట్ల తెలుగుతో పాటు సౌత్ ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా సూర్యకిరణ్ నటి సుజితకు సోదరుడు. తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం మరియు రాజుబాయి వంటి చిత్రాలు ఆయన తెరకెక్కించి ఆడియన్స్ నుండి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలానే ఆయన మలయాళ సినిమాలో నటుడిగా మెప్పించారు. 1978లో స్నేహికన్ ఓర్పు పెన్ను చిత్రంలో బాల నటుడిగా నటించారు. ఈ చిత్రంతో ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు సూర్యకిరణ్. ఆ తర్వాత మలయాళంతో పాటు కన్నడ, తమిళ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో 1986లో చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు మూవీతో ఎంట్రీ ఇచ్చిన అనంతరం దొంగ మొగుడు, సంకీర్తన, కొండవీటి దొంగ చిత్రాలలో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఇటీవల సూర్యకిరణ్ తెలుగు బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ 4వ సీజన్ లో కంటెస్టెంట్ గా ఆయన సందడి చేశారు, కానీ ప్రారంభంలోనే ఆయన ఎలిమినేట్ అయ్యారు. మొత్తంగా సూర్యకిరణ్ మృతి వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. మన ఛానల్ తరపు నుంచి మరియు సబ్స్క్రైబర్ వ్యూవర్స్ నుంచి అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.